హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కిచెన్లో చెక్కలు చేసుకుందామండి కొన్ని ప్రాంతాల్లో కట్టెగారులు అని కూడా అంటారు ఏ విధంగా చేయాలో చూద్దాము నేను ముప్పావు కేజీ బియ్య పిండిలో పావు కేజీ మైదా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇంచులు అల్లం సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాము పచ్చిమిరపకాయలు కారం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఫుల్ నేను కరివేపాకుని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వచ్చేసానండి ఇప్పుడు ఈ బియ్య పిండి మైదా పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని నానబెట్టిన శనగపప్పు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ ఒక హాఫ్ కప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసానండి పసుపు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక హాఫ్ హాఫ్ కప్ వరకు నువ్వులు ఇవన్నీ సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను వేడి వేడి నూనె అండి లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి గరిటె సహాయంతో మీరు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ మసాలా మొత్తం పిండికి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి చక్కగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఉప్పు ఇంకొంచెం వేసానండి సరిపోయినట్లు అనిపించలేదు నాకు ఉప్పు మీరు చూసి తగినంత వేసుకోండి సో పిండంతా ఒకేసారి కలపకుండా కొంచెం పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం కలుపుకుందాము మొత్తం పిండి ఒకేసారి కలుపుకున్నామంటే డ్రై అయిపోతుందండి సో కొంచెం పిండి తీసుకొని దీంట్లో నేను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఒక ముద్దులాగా రెడీ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకున్నానండి బాల్స్ చేసుకొని ప్రెషర్ సహాయంతో నేను ఒక ఆయిల్ కవర్ పెట్టేసి ఇందులో ప్రెస్ చేసుకుంటున్నాను ఇందులో ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా పలుసగా వస్తాయి చేత్తో కూడా తట్టుకోవచ్చు కానీ ఈ విధ ఈ విధంగా ప్రెషర్లో అయితే మనకి చాలా పలసగా వస్తాయండి ఇవన్నీ నేను ఒక న్యూస్ పేపర్ మీద చేసి పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పక్కన నూనె నేను కాగటానికి పెట్టేశాను కాగిందో లేదో కొంచెం పిండేసి చెక్ చేసుకుందాము నూనె చక్కగా కాగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో ఫ్రై చేసుకుందామండి నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుందామండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చేసుకొని చూసి మీ కమెంట్స్ని నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట స్నాక్గా చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనకి ఈ కలర్ సరిపోతుంది చూడండి నేను ఇప్పుడు తీసేస్తున్నాను మరి గోల్డెన్ బ్రౌన్ నూనెలోనే చేసుకున్నామంటే బయటికి తీసేసరికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయండి డార్క్గా సో ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా సెకండ్ ట్రిప్ కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను ఈ ఎమ్ ఎమ్మి చెక్కల్ని మీరు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చాలా బాగా ఇష్టపడతారు ఇవన్నీ పేపర్ మీద ఆరపెట్టేద్దాము తర్వాత అన్నీ కూడా ఒక క్యాన్ లుక్ తీసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్